అధికారంలో ఎవరున్నా అక్కడ చట్టసభ సభ్యుల మధ్య జగడాలు కామన్ మొన్నటి దాకా బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ బట్ సిచువేషన్ లో నో చేంజ్ ఎంపీకి ఎమ్మెల్యేలకి అస్సలు పడట్లేదు దీంతో హస్తం రేఖలు అస్తవ్యస్తమవుతున్నాయని వినికిడి ఇంతకి వృద్ధ పార్టీని ఇబ్బంది పెడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఎంపీలు ఎవరు వారి కీచులాటతో ఇబ్బంది పడుతోంది ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్న అంతేనా महबूबाबाद तीरुमारनी नेतलु एंपी वर्सेस एमएलए हस्तल्लो पेरुगुतोन्न वर्गपोरु महबूबाबाद जिल्लालो प्रस्तुतं इलांटि परिस्थिते कनिपिस्तोंदि अटु एंपी इटु एमएलए ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ తీరు ఇంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అప్పటిలో బిఆర్ఎస్ లో కనిపించిన కీచులాటలే ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపిస్తూ ఉండడం ఇక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయ అంశం అవుతోంది ఢిల్లీ స్థాయిలో పనిచేసే ఎంపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం ప్రజల పాలిట శాపంగా మారింది పార్టీ పరంగానూ హస్తల్లో రేఖలు అస్తవ్యస్తమవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది మహబూబాబాద్ ఎంపీతో సహా ఎమ్మెల్యేలంతా ఒకే సామాజిక వర్గం పైగా ఒకే పార్టీ అందరూ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే అయినా సఖ్యత మాత్రం లేదు ఎవరి దారి వారిది అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్న తీరు ముదిరిన ఆధిపత్య పోరు క్యాడర్ను రోడ్డెక్కేలా చేస్తున్నాయి కార్యకర్తల నిరసన సెగలు పార్టీ నాయకత్వానికి తల్లుపిగా మారుతున్నాయి మొన్నటి వరకు బిఆర్ఎస్ కంచుకోటగా ఉండేది మహబూబాబాద్ జిల్లా అలాంటి చోట కాంగ్రెస్ కండువా మెరిసింది ఎంపీ సహా ఎమ్మెల్యే నియోజకవర్గాలన్నింట మూడు రంగుల జెండా ఎగిరింది కానీ ఎంపీ ఎమ్మెల్యేలు పంతాలు పట్టింపులతో మరోసారి జిల్లాను రచ్చకీడుస్తున్నారు ముఖ్యంగా ఇటీవల నెల్లికుదురు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయి ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారి పేర్లనే ఇందిరమ్మ కమిటీలో చేర్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టారంటూ ఎంపీ బలరాం నాయక్ వర్గం రోడ్డెక్కింది దీంతో కొన్నాళ్లుగా అంతర్గతంగా రాజుకుంటోన్న వర్గపోరు ఈ వ్యవహారంతో రచ్చకెక్కింది మేము ఒకటే చెప్తాను ఇప్పటి కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకొని సక్కగా ఉంటేనే సరే సరే లేకపోతే చెప్తాను అంటుంటే ఆ తొక్కుతాం పడబెట్టి నా ఊరు కావద్దు నా ఊరికి చెయ్యొద్దు మేము పరిగెత్తి తింటాం బుట్టలు ఉడబిస్తాం బుట్టలు అందరూ కూడా మీకు వస్తుందన్నా నెల్లికుదురు మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి వచ్చిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ను సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది గ్రామ పార్టీ నిర్ణయించిన పేర్లను పక్కన పెట్టి వేరే వాళ్ల పేర్లను ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఎలా చేర్చారంటూ ఎమ్మెల్యేని నిలదీసినంత పనిచేశారు కార్యకర్తలు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా అగ్గి మాత్రం చల్లారలేదు ఆ తర్వాత ఎంపీ వర్గం మీడియా ముఖంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ పై విమర్శలు గుప్పించింది తామంతా కాంగ్రెస్ వాళ్లమే అని కావాలని వర్గాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది అందర్నీ కలుపుకొని పోతే ఓకే లేదంటే రానున్న రోజుల్లో ఊళ్లలో తిరగనివ్వబోమంటూ ఎమ్మెల్యేను గట్టిగానే హెచ్చరించిందట ఎంపీ వర్గం అయితే అందుకు ధీటుగానే ఎమ్మెల్యే వర్గం కూడా బదులివ్వడంతో పంచాయతీ మరింత ముదిరింది ఒక్క మండలంలోనే కాదు దాదాపుగా జిల్లా అంతా ఇదే సీన్ కనిపిస్తోంది ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం అంటూ కాంగ్రెస్ లో రాజుకున్న రచ్చ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనిపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఓ వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందట ఇందిరమ్మ కమిటీలలో కేవలం ఐదుగురు ఉండే అవకాశం ఉంది కాబట్టి నిజంగా కష్టపడ్డ నాయకులు చాలా మంది పేర్లు మేము ఇందులో పెట్టలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనకి అనేక కమిటీలు ఉన్నాయి మన కమిటీలలో మీ పేర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నా అదేవిధంగా ఇందిరమ్మ కమిటీలతో పాటుగా నిజమైన లబ్ధిదారుడికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము మా ప్రత్యేక బృందం ప్రతి గ్రామాల్లో పర్యటించి ప్రతి ఒక్క పేదోడికి న్యాయం జరిగే విధంగా మేము తప్పగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నాటి ఎంపీ మాలోతు కవిత నాటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది ఆ ప్రభావం అభివృద్ధి పైడా చూపింది ఆ తర్వాత రాజకీయంగానూ బిఆర్ఎస్ కు గట్టి దెబ్బ కొట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుండటంతో సేమ్ టు సేమ్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తోన్న ప్రజలు ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కిచ్చిన తీర్పునే కాంగ్రెస్ కు ఇవ్వచ్చనే ముచ్చట బలంగా వినిపిస్తోంది